Yes, Amma. పరిశుద్ధాత్మ తండ్రి ప్రేంగల నాయన యేసుక్రీస్తు నామం పాలు తెలిపిస్తున్నాం స్వామి. ఈ సాయంకాల వేళ సమయంలో నా ప్రభువా, మీ బిడ్డలమైన మేము నా తండ్రి మీ రత్నం ద్వారా కడుగుబడి కొనబడిన మా బిడ్డలు నా స్వామి, మేమందరం చేరి నా తండ్రి ఈ లిరిక్ రైటింగ్ ప్రోగ్రామ్ లో మేము చేరి ఉంటున్నాం తండ్రి. పరిశుధాత్మ తండ్రి ఎందుకు చేత ప్రభావ మమ్మల్ని అందరినీ ఇక్కడ గుంపి కూర్చున్నారు ప్రభావ, మీరైతే ఎప్పుడు తిరుగుతున్నారు స్వామి తండ్రి. మీ నా మహిమార్థకరంగా నా తండ్రి మేము నేర్చుకున్న తండ్రి పాటలు రాసిన ప్రభావ, దాని ద్వారా నా తండ్రి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభావ. ఈ విషయంలో సహాయం చేసిన పాస్టర్ గారిని ప్రభా మహర్షి గారిని మీరు ఆశ్రయించండి, దీవించండి. మరి అనేక మంది తండ్రి ఈ యొక్క అతని ప్రోగ్రామ్ లో చేరి ఉంటుంది, ఒక్కొక్కరిని పేరు పేరును ఆస్వాదించండి నాయన. మీరు ఇచ్చిన తలాంతుల కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క తలాంతులు మా వరకే మేము ఉంచుకోకుండా ప్రభా నా తండ్రి అనేక మందితో మేము పంచుకొని ప్రభా మీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. గడుపుతున్నాం ఈ సమయాన్ని మీరు ఆశకరంగా చేయండి. అందుకే చీకటి శక్తులన్నింటినీ ఏ సమయంలో మేము బంధిస్తున్నాం నా తండ్రి. మీకు మాత్రమే మహిమగంత చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ఏ సైనాలో మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమెన్. 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 మరి కొత్తగా వచ్చిన వారు ఎవరు? సువర్ణ గారు మీరు ఎన్నో క్లాస్ అమ్మా? ఇది ఫస్ట్ టైం కదమ్మా. ఓకే. ఇంకా మీ లూకా మాస్టర్ గారు మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి, మైక్ ఆన్ చేయండి. ఒక పని చేయండి, వీడియో ఆఫ్ చేసేయండి. వీడియో ఆఫ్ చేసి ఆడియోలో ఆడియో ఓపెన్ చేయండి. ఓకే, మాట్లాడండి. మీరు వీడియో ఆఫ్ చేయడం తెలుస్తా మీకు. ఆ కెమెరా బొమ్మ మీద నొక్కితే వీడియో ఆఫ్ అవుతుంది. రైట్. మనం ఆల్రెడీ 30 రోజుల్లో 10 రోజులు అయిపోయినట్టే లెక్క. ఈరోజు 20వ తారీఖు అవుతుంది, అంటే ఇది ఒక 10 రోజులు, ఇంకొక 10 రోజులు సెప్టెంబర్ పరిధితో అయిపోతుంది. ఇప్పటికీ ఒక్కొక్కరు 1 కంటే 2 ఎక్స్ట్రా పాటలు కూడా రాశారు. ఏకం అంటే 1, అనేకం అంటే 2, అనేకమే కదండి రాశారు. అనేకమైన పాటలు రాశారు. కరెక్ట్ అండి. ఏకం కాకపోతే అది అనేకం, అనేకం అంటే చాలా. సంస్కృతంలో అయితే 2 కూడా ప్రత్యేకత ఉంది, ఆ తర్వాత నుంచి అనేకాలు ఉంటాయి. ఓకే, తెలుగులో అలా కాదండి. తెలుగులో ఏంటంటే 1 లేకపోతే అనేకం అలా వస్తుంది అనమాట. కాబట్టి ఏక ద్వంద్వ ఉంటది సంస్కృతంలో. ఓకే, ఏకము ద్వంద్వము అనేకము అనేకము. ఓకే, తెలుగులో ద్వంద్వము లేదు కాబట్టి అనేకం, ఏకము అనేకము అంతే. రైట్. మరి ఒక్కసారి కొత్తగా వచ్చిన సువర్ణ గారు మరి లోకా మాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ కోసం ఒకసారి మీ నోట్స్ ఒకసారి మీరు షార్ట్ చేయండి సార్. ఒకసారి మీ పవర్ పాయింట్ ఒక్కసారి అలా రిఫర్ చేసేయండి సార్. నిన్నదా అండి? నిన్నది. ఒక 2 మినిట్స్ టైం. ఎస్ సార్ అండి. పక్కి సురేష్ గారు ఈరోజు ఉదయం మీకు జ్ఞాపకం ఉన్నారు. పక్కి సురేష్ గారు మీకు ఫోన్ ఒకసారి పరిచయం చేశాను, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఈరోజు ఫోన్ చేసి గంట సేపు మాట్లాడారు మీకోసం. ఓకే, ఈలోగా ఇద్దరిది ఓపెన్ చేద్దాం. ఏది ముందు అయితే అది చెప్దాం. రైట్. సువర్ణ గారు అండ్ లోకా మాస్టర్ గారు మిగతా అందరు కూడా ఒకసారి రిఫ్రెష్ అవుతారు. మనం ఈ పవర్ పాయింట్ చూపిస్తూ మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటంటే బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ లిరిక్ రైటింగ్ అంటూ స్టార్ట్ చేసాం. పాటలు రాయడానికి ఉన్న బైబిల్ ఆధారాలు ఏమిటి, అంటే బైబిల్ వాక్య భాగాలు ఏమిటి, పాటలు రాయమని చెప్తుందా బైబిల్, చెప్పట్లేదా అనేది ఏం చెప్తుంది పాటలు. నెంబర్ 1, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే అందులో 2 పుస్తకాల నిండా పాటలే. ఏది? కీర్తన గ్రంథం, తర్వాత పరమగీతం. అంటే దేవుడు 3%
అలౌ చేశాడు. అంటే 66 పుస్తకాల్లో రెండు పుస్తకాలు పాటల పుస్తకాలు అయితే 3% అది. కాబట్టి మొత్తం బైబిల్లో 3%ని దేవుడు పుస్తకాలకు డెడికేట్ చేసినట్టే కదా. ఈ వాక్యాలు చూడండి, మొదటి వృత్తాంతాల 6:31-32 వచనాల్లో నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు, ఆ మాట గమనించండి, సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వేరే, సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరం కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. ఆ సంగీత సేవ అనే మాట నాకు చాలా నచ్చింది. కానీ ఇప్పుడు మనం చేస్తుందంటే పాటలు రాసేవారు, పాటలు పాడేవారు, వాళ్ళు సంగీత సేవలో ఉన్నారన్నమాట. దేవుడు ముందుగానే పాత నిబంధనలోనే బయలుపరిచిన సంగీత సేవలో మనం ఉన్నాం. అందుకనే ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ పద్యములతో అనే మాట కూడా ఉంది. అక్కడ హెచ్చరించడానికి ఇది పాటలు మనం రాసుకుంటాం, మనల్ని మనం హెచ్చరించడానికి మనం పాటలు రాసుకుంటాం. మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించు దేవుణ్ణి ఘనపరచడానికి మనం పాటలు రాస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తం కూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం పాటలు రాస్తాం. తర్వాత క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండడానికి మనం పాటలు రాస్తాం. 41 కీర్తన ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవిగా నా మొర్ర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. కాబట్టి దానికి కాన్సిక్వెంట్గా తనకు స్తోత్ర రూపం ఒక కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నాకు అర్థమైంది ఏంటంటే, మనం మారు మనసు పొందిన రోజు, రక్షించబడిన రోజు, యేసుక్రీస్తుతో వ్యక్తిగత సహవాసాన్ని పొందిన రోజు తప్పకుండా మన నోటికి ఒక పాట ఇచ్చాడు. అది మర్చిపోయాం మనం. అసలు ఆ రోజే ఒక పాట ఇచ్చాడు, హడావుళ్ళ మనం మర్చిపోయాం. బాప్తిజం పొంది ఆ బట్టలు మార్చుకుంటున్న హడావుళ్ళ మర్చిపోయి ఉంటాం. బాప్తిజం పొందిన తర్వాత ప్రభు బల్లకు ఒకవేళ పాస్టర్ గారు కంగారు పడుతుంటే ఆ హడావుళ్ళ మర్చిపోయి ఉంటాం. లేదా బాప్తిజం పొందిన తర్వాత అందరికీ ఆ సంతోషం పంచుకునే హడావుళ్ళ మనం మర్చిపోయి ఉంటాం. ఆ రక్షించబడినప్పుడు ప్రపంచం అంతా మనకు కొత్తగా కనిపించడం, అది ఏదో మనం కొత్త జీవితం కాబట్టి ఆ రకమైన ఉత్సాహంతో ఉజ్జీవంతో అందరితో మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ మన పాటను మనం మర్చిపోయాం. ఆ పాటను ఈరోజు మళ్ళీ బయటకు తెమ్మని చెప్తున్నట. మీ మారు మనసు రక్షణ అనుభవాలు అదే కదా కుశల్ కుమార్ గారు చెప్పారు. ఈ వాక్యమే తనని ప్రేరేపించాము. ఎందుకంటే ఈ వాక్యం ఖచ్చితం, ఇది అబద్ధమైతే కాదు. ఎప్పుడైతే నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి దేవుడు మనల్ని పైకెత్తాడో, మన పాదములు బండ మీద అంటే యేసుక్రీస్తు అనే బండ ఆ ఊబిలోకి దిగి మన పాదాల కిందకు చేరి మన అలా ఊబిలోంచి తీసుకొచ్చామట. కనుక ఆ అద్భుతమైన అనుభవాన్ని పాటగా ఎందుకు మలుచుకోకూడదు, దేవుడే నా నోట్లో ఉంచాడు ఆ పాట అనుకుంటూ ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుశల్ కుమార్ గారు ఆ పాట రాసుకున్నారు. ఫస్ట్ సాంగ్ అసలు తన జీవితంలో పాట రాసే ఆలోచన లేదు. ఈ వాక్యం వారిని ప్రేరేపించింది. కనుక మనందరికీ దేవుడు మన రక్షించబడిన టైంలో ఒక పాట ఇచ్చాడు, ఆ పాటను మనం బయటకు తేవాల్సిందే. ఆ పాటను పక్కకు పారేయడానికి వీల్లేదు. ఏమండి, తర్వాత కొన్ని ఈ వాక్యాలన్నీ కూడా మన గుండెల్లో కార్యం చేస్తాయి. ఎందుకంటే వాక్యం శక్తిగల వాక్యం కదా, అద్భుతమైన వాక్యం, జీవం గల వాక్యం, రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్న వాక్యం అది. మూలుగులు సహితం విభజించినంత శక్తివంతమైన వాక్యం అది. కనుక వాక్యమే మనకు ఆధారం. సముద్రం ప్రయాణం చేయబడాలా, సముద్రంలోని సమస్త మా ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి. కొత్త గీతం అంటే మీ గుండెల్లోంచి వచ్చిందే కొత్త గీతం. నేను పాట రాసి మీకు నేర్పిస్తాను, ఫస్ట్ టైం మీరు విన్నారు కాబట్టి కొత్తదనుకుంటున్నారు, కానీ నాకు పాతదే కదా, నాకు పాతదే. కనుక మీకు కొత్తది కావాలంటే అది మీరు మీరు రాస్తేనే అది మీకు కొత్త గీతం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం కొత్త గీతం, మన గుండెల్లోంచి వచ్చే పాట
మనం ప్రభువుకు సమర్పించాలి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవా మీద పాడి. సర్వభూజనులు పాడమంటే చాలా మంది పాడట్లేదు కాబట్టి వాళ్ళ బదులు మనం కూడా పాడాలి, వాళ్ళ బదులే మనం పాడతాం. కనుక ఎన్నైనా ఒక పాట కదా, అందరి పేరున ఓ పాట రాసుకుని మనం పాడుతూ ఉంటాం. ప్రభు అదిగో మా వీధి వారి కోసం ఈ పాటనైనా, మా ఇంటి వారి కోసం ఈ పాట ప్రభు. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ ముద్దలు తినిపిస్తూ, ఇదిగో పిల్లి ముద్ద, ఇదిగో కాకి ముద్ద, ఇదిగో అమ్మమ్మ ముద్ద, ఇదిగో తాత ముద్ద అంటే అందరి పేర్లు పెట్టి తినిపించారు కదా. అలాగే ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క పాట మనం ప్రభుకి సమర్పిస్తాం అన్నమాట. యెహోవ ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడి. మీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగిన ప్రతిసారి దాన్ని ఒక పాటతో రిజిస్టర్ చేయాలి. మరి బైబిల్ నుండి అవి జరిగాయి. బైబిల్లో ఎర్ర సముద్రం దాటిన తర్వాత దాన్ని ఒక పాటగా రిజిస్టర్ చేశారు కదండి. అలాగే అనేక సార్లు గమనించండి, బైబిల్లో పాటలన్నిటికీ ఒక ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఎందుకు ఆ పాట రాయబడిందో కూడా ఆ ముందు ఉంటుంది, ఆ ఒక సంఘటన జరిగిన తర్వాత పాట రాస్తారు. అలాగే మన జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగినప్పుడల్లా ఆ ఆశ్చర్యకార్యాన్ని ఒక పాటగా రాసుకోవాలి. మరి ఇక్కడ అఖిల్ చంద్ అని బాబు ఫస్ట్ వచ్చాడు, వాళ్ళ డాడీకి చాలా సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ డాడీతో ఉంటాడు, రాలేకపోతున్నాడు. చెప్పాడు, అంకుల్ నేను రాలేకపోతున్నాను కానీ మా డాడీని దేవుడు మరణం నుంచి తప్పించాడు, ఇప్పుడు ఇదే నా పాట అంటున్నాడు. మా డాడీని దేవుడు మరణం నుంచి తప్పించాడు, నేను కొద్ది రోజుల్లో నేను జాయిన్ అవుతాను, పాటతో జాయిన్ అవుతాను. మా డాడీని ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు రక్షించాడు, ఆ పాటతోనే మీ దగ్గరికి వస్తానన్నాడు. కనుక మన జీవితంలో జరిగిన ఆశ్చర్యకార్యాలే మన పాటలు. ఖచ్చితంగా ప్రతి ఆశ్చర్యకార్యాన్ని మనం ఒక పాటగా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే దేవా నిన్నుకు వచ్చి నేను కొత్త కీర్తన పాడేదను, పది తంతుల సీతారాతో నిన్ను కీర్తించను. ఎంత అద్భుతమైన సమర్పణ అండి, దేవునికి ఒక గిఫ్ట్ ఇవ్వడం అన్నమాట. మీకోసం నీకు గిఫ్ట్ ఇస్తాను ఆయన, కొత్త కీర్తన పాడతాను ఆయన. పది తంతులు మన పది చేతి వేళ్లతో చప్పటి కొడుతుంది, పది తంతులు సీతారా అనుకున్నాం కదండి. కనుక దేవునికి ఇలా చేస్తాం. తర్వాత యెహోవాను స్తుతించండి, యెహోవా కొత్త కీర్తన పాడండి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయన స్తోత్ర గీతం పాడండి అని ఒక ఆజ్ఞగా తీసుకుంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం, అది మనం చేయకపోతే మనం పాపం చేస్తాం, పాపం యొక్క జీతం మరణం అనమాట. కనుక మనం తప్పకుండా ఒక పాటలు వేస్తాం. మరి ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు. ఇదంతా పాటే మళ్ళీ, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను భూలోకమునందు. తిమోతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేసే దానివల్ల నాకు అడ్డు వచ్చింది, హ్యాండ్ రైజ్ చేయకండి. నా మొబైల్ ఫోన్లో చదువుతున్నాను దాన్ని, కరెక్ట్గా మీ చెయ్యి అడ్డేసింది అన్నమాట. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, అంటే జూమ్లో ఒక హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ ఉంటుంది అది వాడకండి. ఎవరు మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకం ముందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. అంటే కొత్త పాటలు భూమి మీదే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఉన్నాయి. కనుక పరలోక రాజ్యంలోనే కొత్త పాటలు ఉండేటప్పుడు భూమి మీద ఎందుకు మనం రాయకూడదు కదండి. వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న చాలు. ఇండివిజువల్ పాటలు అన్నమాట, ఒక గ్రూప్కి ఒక ఇండివిజువల్ పాట, ఒక కుటుంబానికి ఒక ఇండివిజువల్ పాట, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ పాట అన్నమాట. అక్కడ కొన్ని పాటలు ఎవరికి నాకు నాకు ప్రభువుకి మధ్యలో ఉంటుంది, కొన్ని పాటలు మన గ్రూప్కి మధ్యలో ఉంటాయన్నమాట. ఇక్కడ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కే తప్ప ఇంకెవరికి తెలియదంట. అలాగా కొత్త పాటలు అనేవి ఇక్కడ స్టార్ట్ చేస్తాం మనం, అది పరలోక రాజ్యంలో కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే అండి. తర్వాత ఇక స్థానిక మాండలిక యాస అర్థం చేసుకోవడం అనేది సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. మనం నేను శ్రీకాకుళంలో పుట్టాను, శ్రీకాకుళం పెరిగాను కాబట్టి శ్రీకాకుళం భాషే నాకు వస్తుంది. కొంచెం ఈస్ట్ గోడావరి వెస్ట్ గోడావరిలో సేవ చేశాను కాబట్టి ఈస్ట్ వెస్ట్ గోడావరి తాలూకా ఆ యాస కూడా కొంత నాకు కలుస్తుంది, అర్థమవుతుంది. కానీ తమిళనాడు బోర్డర్లో ఉన్న వాళ్ళకు తమిళ్ మిక్స్ అయిన తెలుగు మాట్లాడతారు, అది నేను రాయలేను. అలాగే తెలంగాణ భాష తెలుగు భాష వేరేగా ఉంటుంది, అది నేను రాయలేను. ఎందుకంటే నాకు రాదు కదా, రాయడానికి ట్రై చేస్తే అది తప్పులు వచ్చేస్తాయి. ఒక దాంట్లో బాంచింద్ ద్వారా కాల్మొక్త అనే పాట రాశాను, ఆ మాట రాశాను కానీ యాక్చువల్గా దాని లోతు నాకు తెలియదు. అది అంటే అక్కడ వాళ్ళకే తెలుస్తుంది, అయితే ఇప్పుడు ఆ పాట రాస్తాను ఇక్కడ బాంచింద్ ద్వారా కాల్మొక్త అంటే అది ఏదో భాష అనుకుంటారు మీరు,
అసలు మీరు ఎవరికి అర్థం కాదు అది, అది కేవలం తెలంగాణ వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి మన స్థానికం మాండలికం మన స్థానిక యాస మన స్థానిక భాషను మనం అర్థం చేసుకుంటాం, అందులోనే మనం పాట రాస్తాం. మీ పాట మీ కుటుంబానికి మీ చర్చి సమాజానికి మరియు మీ సోషల్ మీడియా స్నేహితులకు చేరాలి, అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలి. మీ పాట తప్పనిసరిగా నవీకరించబడిన ఉత్పత్తిగా ఉండాలి, కానీ పాతదిగా అనిపించకూడదు. అంటే ఆల్రెడీ మీరు విన్నవి అంటే ఒక ట్యూన్ మీరు వాడుకోండి, కానీ పాటలోని భావం మీ గుండెలోంచి రావాలి. పాటలోని భావం ఇంకోటి, ఎవరో రాసిన పాటకి మీరు కొత్త ట్యూన్ పెట్టినా అది మీ పాట కాదు, కానీ ఎవరో ట్యూన్కి మీ భావం రాస్తే వాళ్ళు మీ పాట అవుతుంది కదండి. మీరు ఎవరో ట్యూన్ వాడుకోవచ్చు, కానీ ఎవరో భావాన్ని ఉన్నదన్నట్టు మీరు వాడుకోవడం కావద్దు. నేను 400 చరణాల పాట మీకు ఇచ్చాను, ఆ ఉన్నట్టుగా మీరు వాడుకుంటే ఉపయోగం లేదు. దాంట్లో పదాలు తీసుకోండి అన్నాను, అక్కడ పదం ఇక్కడ పదం మీకు నచ్చిన పదాలు తీసుకొని రాసుకోండి. అది మీ గుండెల్లోంచి రావాలి తప్ప ఏదో రాయమన్నారు కదా అని రాసేయడానికి లేదు. అది మీ అనుభవం అయి ఉండాలి, అది మీ జీవితం జరిగిన ఆశ్చర్యకార్యం అయి ఉండాలి, అది మీ మారుమనసు మీ రక్షణకు సంబంధించిన కార్యమే ఉండాలి తప్ప అది ఎవరో అనుభవాన్ని మీరు రాసుకున్న ఉపయోగం లేదు. ఎవరో జరిగి ఎవరికో జరిగిన ఆశ్చర్యకార్యానికి మీరు రాసుకున్న ఉపయోగం ఉండదు అన్నమాట. మీ పాట హృదయ స్పందన ఉత్పత్తిగా ఉండాలి, అంటే అది మీ హృదయాన్ని స్పందించగా వచ్చిన ప్రొడక్షన్. అది అలాగే ఉంటే తప్ప ఊరికే అయితే ఇది రాయమన్నారు కదా రాసి పంపించేద్దాం ఒక పని వదిలిపోతుంది అనుకోకండి. తర్వాత సులభమైన కమ్యూనికేషన్ అవసరానికి మీ పాట చక్కగా సరిపోవాలంట. చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలగాలి మనం. అంటే ఇప్పుడు ACTCలో 4 ఇయర్స్ నేను చదువుకున్నా అండి. 4 ఇయర్స్లో నా అనుభవాలు కొన్ని ఉన్నాయి. ACTC క్యాంపస్ రాందు బ్రతకడమే ఒక సర్కస్ రా, ఓర్పు సహనం కలిగి బ్రతికితే ఉన్నంత కాలం దిల్ ఖుషరా. అంటే అక్కడ పరిస్థితి అనమాట, ఆ ఓర్పు సహనం ఉండాలని ఆ పరిస్థితిలో. అలాగా ఆ సిట్యుయేషన్కి సరిపడా అది నాకు కొంత ఆదరణ, నా ఫ్రెండ్స్కి కొంత సరదా. అలాగా ఆ మీ సిట్యుయేషన్కి మీ కమ్యూనికేషన్కి సరిగ్గా సరిపోయేటట్లుగా మీరు రాసుకోగలగాలి. తర్వాత మీ పాట సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రజలకు సహాయపడాలి. పుస్తకాన్ని చూడవలసిన అవసరం ఉండకూడదు. రాత్రి సమావేశంలో కరెంటు పోయినప్పుడు ప్రజలు సులభమైన పాటలు పాడతారు, ఎందుకంటే అది వారికి పుస్తకం అవసరం ఉండదు కాబట్టి. ఈజీ వర్డ్స్ ఉంటే చాలా మంచిది. ఇందాక రాజేష్ గారు మేరీ గారి పాటలకు కామెంట్ చేస్తూ అమ్మ చక్కగా ఎవరు కాదు నాగయ్య గారి పాటకి కామెంట్ చేస్తూ చాలా సింపుల్గా సువార్త రాశారండి చాలా బాగుందన్నారు. అలా ఉండాలన్నమాట. సాధారణంగా జానపద భాష గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా అర్థమవుతుంది కాబట్టి జానపద భాషను కూడా మనం ఈ పాటల్లో ఉపయోగించుకుంటే మంచిది. స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏమిటి అది ముందు నేర్చుకోవాలి. మన చుట్టుపక్కల ప్రజల అలవాట్లు ఏంటి, ఆచారాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ ప్రతిస్పందనలు ఏంటి, వాటిని బట్టి కూడా మన పాటలు ఉండాలి. స్థానిక సంస్కృతిలో స్థానిక మతాల స్థానం ఏమిటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ రిలీజియన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు అక్కడ, కాబట్టి వాళ్ళకి సంబంధించిన మాటలు మనం వాడచ్చా వాడకూడదా అది కూడా చూసుకోవాలి. విగ్రహారాధనకు నేరుగా సంబంధించిన పదాలను మీరు రాసే పాటల్లో వాడకండి. బొమ్మల పూజ, దేవ విగ్రహారాధన, విగ్రహం ఇలాంటివి పదాలు డైరెక్ట్గా మనం వాడకూడదు. దయచేసి భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఖురాన్ ఇటువంటి ఇతర మత పుస్తకాలను ప్రాముఖ్యమైన పదాలు మీ పాటల్లో వాడకండి. అనవసరంగా ఎందుకు మనం వాళ్ళతో గొడవపడాలి, లేకపోతే వాళ్ళు మా పదాలు వాడుకుంటే కానీ మీకు దిక్కు లేదని వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలి కదండి. దయచేసి ద్వంద్వార్థాలు ఇచ్చే ఆ దాకింద వాపడాలేమో కదండి. ద్వంద్వార్థాలు అండి రాజేష్ గారు, విచ్ ఇస్ కరెక్ట్? అవునండి, ద్వంద్వార్థాలు. ఉండండి, మళ్ళీ మర్చిపోతాను తర్వాత. ఇలాంటి రెండు పదాలు ఎవరికైనా తెలుస్తే, అయ్యో స్క్రీన్ షేరింగ్, ఓకే. ఇలాంటి ద్వంద్వార్థాలు అంటే ఏదైనా ఉదాహరణ చెప్పండి సార్ మనకేమైనా. రాజేష్ గారు మీరు చెప్పారు కదా ఒక మాట, ఉంచుకోవడం. ఎస్ అవునండి, అవునండి. దాన్ని
దాన్ని వాడుకొని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్గా మనం గబుకుని ఉంచుకుంటానయ్యా నిన్ను అని రాసాం అనుకోండి, అది అది వాడుకలో ఎలా ఉందంటే ఉంచుకోవడం అనేది ఒక స్లాంగ్ లా ఉంది. ఎవరైనా భార్య కాకుండా వేరే మనిషితో ఉండడాన్ని ఉంచుకోవడం అనే వాడుకలో వాడుతున్నారు కాబట్టి అటువంటి పదాన్ని మనం ఇక్కడ వాడితే దేవునికి అది అపకీర్తిగా ఉంటుంది, ప్లస్ అది అంత సొగసుగా కూడా ఉండదు కాబట్టి మనం దాన్ని గ్రహించుకోవాలి. అంటే అదొకటే కాదు, అటువంటి పదాలు చాలా తారసపడతా ఉంటాయి మనకి. అది ఆ పదాలకు వచ్చినప్పుడు దానికి పర్యాయ పదాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక రైమింగ్ కోసం అని వాడుతున్నాము అంటే వీలైతే దాని రైమింగ్ ముందు పదాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి, కానీ అలాంటి పదాన్ని మాత్రం బలవంతాన్ని ఇన్సర్ట్ చేయొద్దు. అది ఇప్పుడు సరదాగా ఆ పదం కలిసిపోయిందనుకోండి, ప్రభువా ప్రేమతో పెంచుకున్నాను నిన్ను ఉంచుకున్నాను ఆ చా కలిసి వాడేస్తే బాగు, ఉంచుకోవడం అనేది మాట అది వేరే అర్థంతో అయిపోయింది, ఇక దాని మీనింగ్ మారిపోయింది అని నేను అలా అనుకోలేదంటే మీరు అనుకోకపోతే వినేవాడికి అది అర్థమవుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక పాట రాశాడు, యెరూషలేము రావే అని వస్తుంది అనమాట, అందులో రావే అనే మాట వాళ్ళకి నచ్చలే, వచ్చి మైక్ ఆపేశారట. రావే ఏంటి, ఎవరితో భార్యని పిలుస్తున్నట్టుగా దేవుణ్ణి పిలవడం ఏంటి, రావే ఏంటి అంటే మనకు పాట ఉంది రాజాది రాజా, అంటే ఆయన రాసిన పాట వేరనుకోండి ఇది రాజాది రాజా రారా అంటే ఇంకో రా రెండు సార్లు పిలవడం యాక్చువల్గా రా రా రమ్ము రమ్ము, కానీ అందులో ఒరే రారా అన్నట్టు కూడా ఉంటది, అక్కడ గౌరవం తగ్గినట్టుగా ఉంటుందండి. అందుకోసం ఏం చేశారు సాహిత్యంలో, హిందూ సాహిత్యంలో వాళ్ళు దేవుణ్ణి ఒరే అని పిలుచుకుంటారు. అవును కాబట్టి ఆ అలవాటు మీద ఆయన రాసి ఉండొచ్చు అండి. అది ఆయన రాసిన పాట అంటే యావే యావే అంటూ ఆ యావే వే కలవాలని నీ ప్రజల పాపం పూర్తి అయ్యే రక్షించ రావే యావే రావే అని పిలిస్తే అక్కడ ప్రసంగం నచ్చలేదు. రావే ఏంటి, ఎవరితో పిలుస్తున్నావు నువ్వు అన్నట్టు పాస్టర్ అంటే ఏదో పాస్టర్ ఇబ్బంది పెట్టడానికి దాన్ని వాడుతున్నారు వాళ్ళు. కాబట్టి మ్యాక్సిమం మనం ఆ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మనం ఆలోచించాలి. దయచేసి ద్వంద్వార్థాలు ఇచ్చే పదాలు మీ పాటల్లో లేకుండా చూసుకోండి. తర్వాత క్రైస్తవ పాటలు రాసేటప్పుడు ఇంకా ఏ పదాలను తప్పించాలో దయచేసి సూచించండి. మొన్న రాజేష్ గారు కూడా చెప్పారు, మీరు కూడా ఎందుకంటే అది మీకే తెలుస్తుంది, మీ లోకల్ లాంగ్వేజ్ మీ లోకల్ కల్చర్ బట్టి ఏ ఏ పదాలు వాడకుండా తప్పించాలో మీరు చూసుకోండి. పుస్తకాల్లో ఉన్న మరియు మౌఖిక సాంప్రదాయం అంటే ఓరల్ ట్రెడిషన్ లో ఉన్న క్రైస్తవ సాహిత్యం పాటల గురించి మీరు తెలుసుకోండి. అంటే బోల్డ్ పాటల పుస్తకాలు సేకరించండి, సేకరించి అవి చదువుతూ ఉండండి, పాటలు చదువుతూ ఉండండి. ఆ పాటలో ఎలాంటి మాటలు ఉపయోగించారు మీరు జస్ట్ మీరు రీసెర్చ్ మోడ్లో చదువుతూ ఉండండి, తెలుసుకోండి. మీ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయక పాటల పుస్తకం పేర్లు అంటే అవి మీరు తెలుసుకోండి, సంపాదించండి. ఆంధ్ర క్రైస్తవ గీతములు, సియోన గీతములు, ఓసన్న పాటలు, రక్షణ గీతములు, ఉజ్జీవ గీతములు, ఎవరండి కల్వరి గీతములు కదండి, ఇవన్నీ కూడా సంపాదించండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రాస్తారు. మీకు వీలైన రకరకాల పాటల పుస్తకాలు సేకరించి వివిధ రకాల సాహిత్యాన్ని చూడండి. ప్రస్తుత స్థానిక సంఘానికి క్రైస్తవ విశ్వాసులకు అనుగుణంగా ఉండేలా ఒక పాట రాసే ప్రయోగం చేయండి అన్న ఆల్రెడీ మీరు చాలా మంది ప్రయోగం చేశారు. పాట రాయడంలో ఉన్న నియమాలు మరియు సాంకేతిక సమస్యలు, పంక్తుల పొడవు ఒకేలా ఉండేలా చూడండి, అయినప్పటికీ కొంతమంది ఎరువు పాటించట్లేదు. రాజేష్ గారు మళ్ళీ 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 కరెక్ట్ చేస్తారు. అంటే ఉండండి, నేను నాకు చిన్న ఐడియా ఉంది. ఏం చేస్తారంటే ఇవ్వండి, ఇలా ట్రై చేయండి. ఒక కాగితం పెన్ తీసుకొని అలా పెట్టుకోండి, దాన్నే కాపీ పేస్ట్ అదొక లైన్ అనుకుందాం. ఈసారి మార్చండి, అర్థమైందండి, లా 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 లా
లాల 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 దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోండి. అది ఇలాగ అంతే. ఇప్పుడు ఇది రాసుకున్నారు కదా, దీంట్లో మీ పాట కూర్చున్నారు చేయండి. ఇది పల్లవ అనుకుందాం, లేకపోతే ఇది ఒక చరణం అనుకుందాం. ప్రభు లాల లాల లా అనుకోండి, అంటే ఇంకా అది దాటకుండా చూసుకోండి మీ పాట. ప్రభు యేసువా యేసువా లాల లాల లా అయిందనుకోండి. మళ్ళీ ఈ లలక ఒకటి, నన్ను కావుమా అంటే ఇవన్నీ కామన్ మాటలు అనుకోండి అనుకో. ఇది అయిపోయింది అలా అయిన. ఇప్పుడు ఇప్పుడు దేనికి దేనికి రాయాలి? లాల లాల నీవు లాల నన్ను, ద్విత్వాక్షరాలు కూడా ఉంటాయి కదా అందులో. నీవు నన్ను లాల లాల లా ఇలా లాల లా బ్రోవు మా ఇక్కడ రాసాం కదా, బ్రోవు మా దానికి అయిపోయి. అంటే అంతకంటే మీరు ముందే మీరు స్కేల్ పెట్టి గీసేసుకున్నారు కాబట్టి అంతకంటే రాయరమాట. మీరు ఇలా ముందు ఒక స్కెల్టన్ రాసేసుకోండి, స్కెల్టన్కి పదాలు రాయండి. ఇప్పుడు ఆల్రెడీ రాసారా దాంతే కదా, కింద కాపీ చేస్తున్నాం కాబట్టి దానికి మళ్ళీ ఇంకోటి ఒక రాయాలనుకుంటే ఓకే. మళ్ళీ ఇప్పుడు ప్రభు యేసువా నన్ను కావమా, నీవు నన్ను ఇలా బ్రోవమా, సేమ్ అలాగే మళ్ళీ ఇంకోటి ఇలా దీర్ఘం పెట్టారు, ఇలా పెట్టండి ఇలా ఇలా ఓకే సారీ ఇలా బ్రహ్మ. ఓకే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పైన ఉంది, ప్రభు యేసువా నన్ను కావుమా నన్ను కావుమా. ఇప్పుడు ఎవరిని అడ్రస్ చేస్తున్నాం? యేసయ్యని అడ్రస్ చేస్తున్నాం. ఇక మొత్తం పాట అంతా ఆయన అడ్రస్ చేయాలి, అర్థమవుతుందా మీకు? ఇంకోటి యేసయ్యని అడ్రస్ చేస్తున్నాం. యువతలు ఎవరు ఉన్నారు? మీరున్నారు. ఓకే మీకోసం, మీ పక్కన కోసం, మీ లోపం కోసం అన్ని చేయాలి, అందరి కోసం రాసుకోవచ్చు, కానీ అడ్రస్సింగ్ మాత్రం దేవుడే కదండి. నీవు నన్ను ఇలా ఇది ఎక్కువ ప్రేయర్ లాగా ఉంది కాబట్టి ఇలాగ మీరు అదే సబ్జెక్ట్ అంటే ప్రభు యేసువా నన్ను కావమా, నీవు నన్ను ఇలా ప్రభుమా, లాల లాల లా మళ్ళీ సేమ్ ఓకే. అష్టావధాన లాగా తాతపూడి గారు చెప్పండి సార్. మీరు కృప కృప వాడండి, కృప చూపుమా, ఏమండి కృప చూపుమా, కరుణించుమా, కరుణించుమా అంది అంతే. మొత్తం ఐదు అక్షరాలు కలిపి ఒకటి అయిపోయింది వాళ్ళకి, క్లారిటీ ఉండదు కాబట్టి కృప చూపుమా. ఇంకా చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు వర్క్షాప్ కదండి. దయగాంచుమా దయగాంచుమా దయగాంచుమానా ఏం సార్, ఇది ఈ ప్రయోగం కరెక్టేనా? సరే పర్వాలేదు నడవండి. అదే ఓకే, కృపను చూపి కరుణించుమా. అవునమ్మా గాంచుమా ఓకే. సువర్ణ గారు చెప్పారు లాల 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 అంటే ఇలా నీవు నన్ను ఇలా బ్రహ్మా రాసిన సేమ్ అలాగే ఇక్కడ లైన్ వచ్చాను చూడు, లాల 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 లా చెప్పండి. దయ చూపి అదే కాదమ్మా, లాల అది మీరు అక్షరాలు చూసుకోండి, దీర్ఘము హస్వం, లాల నీవు నేను మీరు వారు అలాగా లాల లాల చెప్పండి ఎవరైనా. ఇప్పుడు చూడండి ప్రభు యేసువా అలా చదువుతూనే ఉండాలండి మాట మాటకి. లాస్ట్ పదం రాయాలంటే ముందు నుంచి చదువుకుంటూ వెళ్తేనే మీకు ఆ సబ్జెక్ట్ బ్రెయిన్లో ఉంటుంది. ప్రభు యేసువా నన్ను కావుమా, నీవు నన్ను ఇలా ప్రభుమా, కృప చూపుమా, దయగాంచుమా చెప్పి పూర్తి చేయండి. ఏమా
దేవ అయితే రెండు లాలా అయిపోతుంది కదా. అప్పుడు ఆ దేవ ఎక్కడ పెట్టొచ్చు కాస్తే అప్పుడు లాల లాల డాష్ దేవ అన్నారు. అప్పుడు నీవే అంటే ఇక్కడ పడుతుంది, లాలా దగ్గర పడుతుంది. చెప్పండి. చెప్పు, ఎవరైనా చెప్పొచ్చు. ప్రేమతోనే నన్ను కాయుమా, ప్రేమ నన్ను కావుమా, కావుమా అది అంటే కావుమా మొట్టమొదట వచ్చింది. మళ్ళీ ఇగోండి ఇక్కడ వచ్చింది సార్, సారీ. అందుకనే మళ్ళీ మళ్ళీ చదవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనం? బ్రోమా కూడా వచ్చింది. బ్రోమా రెండో లైన్ లో ఉందండి. బ్రోమా వచ్చిందండి ఆల్రెడీ. సారీ. రెండు ఒకటే కదా, కాయుమా కావుమా రెండే ఒకటే ఒకటి అనుకుంటున్నాను. ప్రేమతోనే నన్ను వీక్షించుమా, చూడుమా చూడ. ప్రేమతోనే నన్ను కాచుమా, నన్ను నింపుమా రాయొచ్చండి. రాయొచ్చు నన్ను ప్రేమతో నే. అప్పుడు కరెక్ట్ సార్, ఒక నిమిషం దీన్ని చెప్తాను. సేవ్ అయిపోయిందండి అది. ఏమన్నా సేవ్ అయిపోయింది, పిక్చర్ గా మారిపోయింది అది. ఓకే పర్లేదండి. నన్ను నింపుమా, నన్ను చూడుమా, అయిపోయింది. నన్ను చూడుమా, చూడుమా కూడా చేయొచ్చు. కృప చూపుమా తర్వాత దయగాంచుమా అన్నదాన్ని మారుద్దామండి. చెప్పండి ఎలాగా చూడండి, ఇంకో ప్రయత్నం చేయండి ఒకసారి. ఇది తీసేద్దామండి, కృప చూపుమా తీసానా? అది బాగుంది. దయగాంచుమా, దయగాంచుమా అన్నది కొద్దిగా గ్రామటికల్ గా సరిగ్గా లేదండి. దయగొనుమా, దయగొనుమా కాదు మళ్ళా అలా వచ్చేది చూడండి. బలపరుచు సరిపోతుంది. బల ఐకమా ఇలా బల రెండు సరిపోయినాయి. అవునండి బలపరుచుమా, పరచుమా, పరచుమా, పరచుమా. నాలుగు వచ్చేసారు సార్, ఉండండి ఉండండి వస్తా. పరచు మా, ఓకే అండి. సార్ పరచు అంటే అక్కడ ఏమైతుంది అంటే అండి, రెండు మొత్తం దాంట్లో లాలోనేమో రెండు మాత్రలు ఉన్నాయి. అది అవును, రెండో లాలోనేమో ఒక మాత్ర ఉంది. అవును, తర్వాత లాలో రెండు మాత్రలు ఉన్నాయి, మొత్తం ఐదు మాత్రలు అవి. అవును కాబట్టి మూడు మాత్రలేమో పరచు ఉంది, అది రెండు మాత్రలేమో మా ఉంది, కాబట్టి సరిపోయింది. సరిపోయింది అది అర్థమైంది కదండి. ఇప్పుడు దీర్ఘ అక్షరం ఉంది అనుకోండి, అందులో రెండు హస్వాలు రాయొచ్చు మనం, రెండు మామూలు అక్షరాలు రాసుకోవచ్చు అది. కాబట్టి ఇలాగా పరా అనేది దీర్ఘం, లాకు సరిపోయిందండి. లాయము చూపు సరిపోయింది, లాయము మాకు సరిపోయింది. సరిపోయింది సార్ అది. కాబట్టి మీరు ఫస్ట్ లలలాల రాసేసుకోండి, పాట రాసేటప్పుడు రాసేసుకుంటే ఆ తర్వాత మీరు దాన్ని మార్చుకోవచ్చు, అంటే దానికి సరిపడా అక్షరాలు వేసుకోవచ్చు కదండి. మన రాగం ఏదైతే ఉంటుందో ఆ రాగాన్ని ఇలా లలలో మార్చేసుకుని అది పెట్టుకుని సరిపోతుంది అంతే. అంటే రాసేటప్పుడు కూడా సేమ్ లెంగ్త్ వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట మనం. లెంగ్త్ కోసం అంటే చూడండి, ఇక మీ చరణాల్లో కూడా ఇంతే లలలాలలా, అంటే అక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి అన్ని అక్షరాలు వచ్చేటట్టుగా మీరు చూసుకుంటూ ఉంటారు.
ఇది దానికోసం ఇది జ్ఞాపకం చేస్తాను. అంటే పంక్తుల పొడవు ఒకేలా ఉండేలా చూడండి ప్రతి లైన్ లో. సద్గుండా గారు మీరు అన్మ్యూట్ మ్యూట్ చేయడం మర్చిపోతుంటారు సరే. నేను మ్యూట్ చేశాను అది అలా ఉంచాలి అలా ఉంచాలి. తర్వాత నెక్స్ట్ యతి నేను చెప్పారు ప్లాస. నేనైతే యతి అనేది రాశి మీరు మా గురించి వివరంగా చెప్పారు. నేను తప్పు చెప్పినట్లు తప్పితే సగం చెప్పానా? లేదండి లేదు పర్వాలేదు. కాకపోతే ఏంటంటే యతి అనేది మనం ఎక్కువగా పద్యాల్లోనే వాడుతున్నాం అండి. అవునండి అవును. మామూలు పాటల్లో అయితే వాడడం లేదు. ఓకే లైన్ లో చివరి అక్షరం అన్నాను ప్రాస లైన్ లో రెండు అక్షరం అన్నాం. లయబద్ధమైన పదాలు పడేలా చూడండి. 19 అక్షరాలు ఉన్న పొడవైన లైన్ కి అవునండి పదో అక్షరంకి యతి ఉంటది అన్నమాట. వస్తుంది ఓకే అండి. పదాలను సర్దుబాటు చేయడం మానుకోండి. అర్థంతో అదే అర్థంతో మరొక పదాన్ని తీసుకోండి. మీ పాట రికార్డింగ్ కోసం అయితే చరణాలు 2 లేదా 3కి పరిమితం చేయండి. విషయం 3 కన్నా ఎక్కువ చరణాలు డిమాండ్ చేస్తే మీరు ఎన్ని చరణాలకైనా వెళ్ళచ్చు. ఇప్పుడు 7 మాట్లాడుకోండి, ఖచ్చితంగా 7 చరణాలు రాయాల్సిందే. స్టూడియో ఓనర్ ఒప్పుకోకపోతే లేకపోతే టైం సరిపోతే 2 మాటలు ఒక చరణాలు ఇరికించాలి కదండి. 2 లేకపోతే 3 మాటలు ఒక చరణంలో 4 మాటలు ఒక చరణంలో ఇరికించాలి. తర్వాత దేవునికి ముందు థ్యాంక్స్ చెప్పి పాట రాసిన ప్రతిసారి ముందు కృతజ్ఞత చెల్లించాలి. ప్రతిసారి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి చెప్పండి. ప్రభు ఇచ్చే పరలోకపు బహుమతులు అన్నిటి బట్టి ఆయన్ని మహిమపరచండి. శ్రేష్టమైన ప్రతి వ్యూ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ ఉండవచ్చును కాబట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్పి మనం పాట రాయడం మొదలు పెడతాం. పల్లవ్తో ప్రారంభించండి. ఇది పాట యొక్క మొదటి భాగం లేదా ప్రధాన భాగం. మళ్ళీ మళ్ళీ దీన్ని పాడుతుంటాం కాబట్టి ఇందులోనే సారం ఉండాలి. అసలు మీ ప్రారంభ పదమే చాలా ఎఫెక్టివ్గా ఉండాలని నేను రాజేష్ గారు చెప్పాను. అప్పుడు ఒక చరణం లేదా 2 చరణాలు రాయండి. కొన్నిసార్లు మొదటి చరణంలోని కొన్ని లైన్స్ ఇతర చరణాల్లో కూడా పునరావృతం అవ్వచ్చు. ఒకే థీము అంటే ఒకే సబ్జెక్ట్ మరియు ఒకే సంబోధన కట్టుబడి ఉండండి. మీ సంబోధించేది దేవుడా అయితే దేవుడే మొత్తం పాట అంతా. అది మిమ్మల్ని మీరా పాటంతా మీరే ఉండాలి. ఇతరుల పాట అంతా ఇతరులే ఉండేలా చూసుకోండి. మీ పాటను మళ్ళీ మళ్ళీ చదవండి. మళ్ళీ మరి ఏవైనా దిద్దుబాట్లు చేయాల్సి ఉంటుందేమో దాన్ని పూర్తిగా తనిఖీ చేయండి. సెకండ్ పార్ట్ ప్రూఫ్ రీడింగ్ ఎడిటింగ్ అదే కదా ఇప్పుడు చేస్తున్నాం మనం. మీరు పోస్ట్ చేస్తారు రాజుగా చెప్తారు ఆనందము కాదు ఆనందము అంటారు చూసారా. అలాగా ప్రూఫ్ దిద్దండి, ఎడిట్ చేయండి, దిద్దుబాట్లు చేయండి. లెంగ్స్ ఎక్కువైపోతున్నాయి అంట, దానికి తగ్గించండి. తర్వాత రాగం కట్టడం, సంగీతం సమకూర్చడం బహుశా ఇదిలో 95% మందికి తెలియదు. అది తెలియదు ఎక్కడో ఒకరిద్దరికి రావచ్చు. ఒక నేను ఉన్నాను కొన్ని కడతాను కానీ నేను ఎన్ని రాగాలు కట్టడం ఒకలాగే ఉంటాయి కాబట్టి నాది పరిమితం. సంగీతం అంత బాగా వచ్చినప్పుడు రకరకాల రాగాలు కట్టగలరు కాబట్టి వాళ్ళకి మనము ఈ పని అప్పచెప్తాం. అందుకోసమే కదా మనం మా బావగారు స్టూడియో ఉంది ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నాను. దాదాపు 30 లేదా 40 పాటలు మేము రికార్డ్ చేస్తాం. సాధారణంగా ఆయన పాటకి 10,000, 15,000, 20,000 కూడా తీసుకుంటున్నాడు ఈ మధ్యన ఒక పాట మ్యూజిక్తో రికార్డ్ చేయడానికి. అయితే నేను కేవలం 5,000 రూపాయలు మాత్రమే నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మన వాళ్ళందరికీ అధిక భారం మోపడం నాకు ఇష్టం లేదు. అది మీ దేవుడికి ఇచ్చిన కానుకే. ఒక పాట కోసం మీరు ఖర్చు పెట్టింది దేవుడికి ఇచ్చిన కానుకే. అయితే అది కూడా మన చేతులు మరీ ఎక్కువ భారం కాకూడదు అనుకున్నాను. ఎందుకంటే కరోనా వైరస్, లాక్డౌన్, సగం జీతాలు, అసలు జీతాలే లేవు, సంపాదన లేదు మనకి. అలాంటి పరిస్థితుల్లో మీరు 5,000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది కష్టం కాబట్టి అంటే ఎక్కువ 5,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం కాబట్టి మా బావగారు అడిగారు 5,000తో మీరు ఎలా చేయగలిగితే అంత చేయండి. ఎంత తక్కువ మ్యూజిక్ ఇచ్చినా మాకు పర్వాలేదు. ఒక ఇటు బీజిఎంకి 1-2 బార్లు వేసుకుని ముగించినా పర్వాలేదు అంటే లేదండి. మా స్టూడియో నుంచి వచ్చిందంటే అది పక్కా ఉండాలి, దాని స్టాండర్డ్ ఉండాలి. మాకు కూడా అది పేరు కదా. మేము తక్కువ డబ్బులు తీసుకుని ఏదో చేయడం అనేది నాకు ఇష్టం లేదు. నేను సేవకి సహకారంగా మీరు చెప్పినట్టు చేస్తానన్నారు. ఆల్రెడీ 2 పాటలు ఇచ్చాం కనుక 5,000 రూపీస్ మీరు దేవుని కానుకు సిద్ధపరచండి.
మీ పాట సిద్ధపరచండి. ఈ రికార్డింగ్ లో ఒక్క పాట మాత్రమే చేస్తాండి. ఇంకొక 20 డేస్ ఉన్నాయి కాబట్టి మీకు మీద రెండు పాటలున్నాయి, 10,000 రూపాయలు ఉన్నాయంటే చెయ్యం. ఎందుకంటే అది ఇంకోటి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ టైం కూడా సరిపోదు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక పాట ఈ సెప్టెంబర్ 10 లోపల. తర్వాత మీద డబ్బులు ఉంటే సెప్టెంబర్ 10 తర్వాత ఎప్పుడైనా నన్ను ఎప్పుడు వచ్చేవండి. నన్నే కాదు రాజేష్ గారు, వాళ్ళ దగ్గర కూడా టీం ఉంది, స్టూడియో ఉంది, వాళ్ళకి ఆయన కూడా చేయించగలరు. కాకపోతే 5,000 బడ్జెట్ లో వాళ్ళు చేయగలరో లేదో నాకు తెలియదు. ఇక్కడ శామ్ ని నేను ఒప్పించగలిగాను కనుక అన్ని పాటలు మనం రికార్డ్ చేద్దాం, దేవునికి బహుమానంగా ఇద్దాం. మీరు సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత 4th పార్ట్, పాటలను రికార్డ్ చేయడం మరియు వీడియోలను రూపొందించడం, ఆడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అది కూడా చెప్పాను. మీ పాట ఒకసారి రికార్డ్ అయిపోయిన తర్వాత మా బాబు దర్శన్ బాబుతో కలిసి దాని వీడియో చేయిస్తా, అది ఫ్రీగా చేయిస్తాను నేను. అది మా బాబు మీకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా, మా స్టూడియో ద్వారా. ఆ వీడియో మేకింగ్ చాలా చక్కగా చేస్తాడు. ఆ యూట్యూబ్లో అది చాలా అద్భుతంగా ఉండేలానే మనం చేద్దాం, అందుకు రాజీపడం. కాకపోతే అది ఫ్రీగా నేను చేస్తాను, జీవజలాలు తరఫున మీకు నేను గిఫ్ట్గా ఇస్తా ఉంటాను. తర్వాత కొత్త పాటలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరవేయడం. ఒకసారి యూట్యూబ్కి ఎక్కించిన తర్వాత వాట్సాప్లోను, స్టేటస్లోను, మరి గ్రూపుల్లోను మనం వాటిని పోస్ట్ చేస్తాం, ఫేస్బుక్లోను మనం పోస్ట్ చేస్తాం. ఇది సంగతి. ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని చెప్పారు, రాజేష్ గారు కూడా అవి ఒకసారి రిఫర్ చేస్తారు, రివ్యూ చేస్తారు. సార్ ఇది ఈవేళ కొంచెం మనం ఈవేళ రాసిన పాటల మీద కొద్దిగా చర్చిద్దామండి, ఎందుకంటే మన టైం అయిపోతుంది. టైం అయిపోయి ఓకే, ఎవరి పాట తీసుకుందాం? ఈవేళ పెట్టిన పాటల్లో విశ్వనాథ్ గారు పెట్టిన పాట ఒకసారి తీద్దామండి. ఇస్తాను ఇదిగోండి. ఓకే, ఇందులో ఇదిగోండి, కరుణించినావా నా కరుణాల వాళ్ళ ప్రేమించి, ఇది నేను కరెక్ట్ చేసి అందరూ పెట్టినట్టున్నాను కదండి. అంటే ప్రాబ్లం ఏంటంటే అండి దీంట్లో, అంటే అందరూ తెలుసుకుంటారని నేను దీని గురించి మాట్లాడుతున్నాను. అవునండి చెప్పండి సార్. దీంట్లో ఏంటంటే భావంలో ఉన్న సమస్య అంతే, వేరే ఏమి లేదు. సాహిత్య పరంగా ప్రాబ్లం కాదు కానీ భావంలో, అంటే కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, మొదటి చరణం చూద్దాం. నా కన్నవారు నన్ను మరిచిన, నా స్వంత ఊరు నుండి వెలివేసిన అని చెప్పి, కన్న తల్లి వలె ఆదరించితివి, కన్న తండ్రి వలె జాలి చూపితివి, కరుణించిన ఇక్కడ ఏమైందంటే, ఇది భావ వైకల్యం అంటాం దీన్ని. ఏంటి జరిగింది అంటే, పైన మనం కన్నవారు మర్చిపోతారు అనే భావంలో చెప్తున్నాం. అవునండి. సొంత ఊరు నుండి వెలివేస్తారు అని చెప్తున్నాం. అవునండి. అంటే ఈ పాట వరకు అవును, సొంత ఊరు వాళ్ళు మనల్ని అవమానిస్తారు, కన్నవాళ్ళు విడిచిపెడతారు, వాళ్ళ స్వభావం అది. అవునండి. ఈ పాటలో చెప్పింది. తిరిగి మళ్ళా ప్రభువుని గురించి చెప్తూ ఏమంటున్నావు అంటే, కన్న తల్లి వల్లే ఆదరించావు, కన్న తండ్రి వల్లే జాలి చూపావంటే వాళ్ళు ఆదరిస్తారనే కదా, అక్కడ అర్థం తేడా వస్తుంది కదండి. తేడా వచ్చింది కరెక్ట్. అంటే ఆ పోలిక సరిగా లేనట్టుగా అనిపిస్తుంది. దీన్ని మనం కరెక్ట్ చేద్దాం సార్, దీన్ని కరెక్ట్ చేద్దాం. ఓకే, రైట్. మాస్ గారు మీరు లైన్ లోకి రండి, మాస్ గారిని స్పాట్లైట్ చేద్దాం. ఓకే మాస్టర్, మీరు మైక్ ఆన్ చేసుకోండి. మా విశ్వనాథ్ మాస్ గారు మైక్ ఆన్ చేసుకుంటండి. ప్రెసిడెంట్ ఇప్పుడు మీ పాటను మేము కరెక్ట్ చేయబోతున్నాం, మీకు ఇష్టమేనా? ఓకే అన్న. ఓకే, అందరూ కూడా గమనించండి, అందరు చెప్పండి మాస్ గారు. ఒకసారి మాట్లాడతానండి. మాట్లాడండి సార్, చెప్పండి. జనరల్ గా నాకు నా జీవితంలో జరిగింది అనమాట అది. అది నా జీవితం నుంచి అలా రాశాను అది అనమాట. ఒకసారి మీ సాక్ష్యం పంచుకోండి. యాక్చువల్ గా మా ఈ డిస్ట్రిక్ట్ లో నేను కాలేజీ కుటుంబానికి చెందిన వాడును. నేను ఒకసారి దేవుణ్ణి నమ్ముకునేసరికి ఇంటి నుంచి బయటికి పంపిస్తారు, ఊరి నుంచి నన్ను వెలువడం జరిగింది. ఇంతవరకు కూడా ఫాదర్ నాతో మాట్లాడదండి, 25 ఇయర్స్ అయిందండి. నేను ఎలా వచ్చానంటే కట్టు బట్టలతో బయటకు వచ్చాను నేను.
పూర్తిగా నాకు ఏమీ ఇవ్వలేదు, పూర్తిగా బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆదరించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. నేను దేవుణ్ణి నమ్మక ముందు, దేవుణ్ణి తెలుసుకోక ముందు నాకు ఉద్యోగం లేదు, వివాహం కాలేదు, ఏమీ లేదు, నాకు జీరో. ఎందుకంటే మొత్తం కట్టుకున్న బట్టలతో నన్ను బయటకు పంపించారు కాబట్టి జీరో అయిపోయాను. ఆ టైంలో దేవుడు నన్ను ఆదరించి కనతండ్రుల జాలి చూపి నన్ను పైకెత్తాడు. ఆపత్కాలంలో ఆదుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను, ఎదుర్కొని అలసిపోయిన నన్ను శాంత తెచ్చి ఒక స్థానానికి తీసుకొచ్చాడు. కాబట్టి అవి నా తాలూకు అనుభవాన్ని అలా పెట్టాను. భావంలో తేడా ఉండొచ్చు, సరిచేయండి. థ్యాంక్ యూ. కాబట్టి చెప్పిన సాక్ష్యం బాగుందండి. నిజంగా మీ మీ జీవితంలో జరిగింది కాబట్టి మీరు ఆ మాటల్ని పాటలో పెట్టాలని ఆతృత పడ్డారు, కరెక్ట్ గా పెట్టారు, బాగుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పోలిక పోల్చడం. మీరు పై లైన్ లో కన్నవారు అంత సరిగ్గా లేరు అనే మాట చెప్పి మళ్ళా ఆ కన్నవాళ్ళే ఆదరిస్తున్నారు అని మాట చెప్పేసరికల్లా అక్కడ భావ వైకల్యం ఏర్పడింది అనమాట. అంటే కన్న తల్లి వల్ల దేవుడు ఆదరించాడని నా భావం. అప్పుడంటే అప్పుడు మాషారు తల్లికి మించి అనాలండి. అదే అన్నమాట, తల్లికి మించి ఆదరించితివి వలే కాదు, ఎందుకంటే వాళ్ళు ఆదరించలేదు కదా. అవునండి, తల్లిని వ్యక్తిగత జీవితంలో మీ తల్లి గారు మిమ్మల్ని ఆదరించలేనట్టుగా తీసుకుందాం. ఇప్పుడు అంతకు మించి ఆదరించినాడు దేవుడు. అవునండి, కాబట్టి తల్లిని మించి ఆదరించితివి, జాలి చూపితివి తండ్రిని మించి. బాగుంది సార్, చాలా బాగుంది. అప్పుడు మీ భావం కరెక్ట్ గా వచ్చింది చూడండి సార్. ఎస్ అవునండి. అది రెండోదండి, ఆపత్కాలం ఆదుకుంటేవి, అలసిపోయిన మమ్ము సెల తెచ్చేటివి. ఇక్కడ ఏమైందంటే చూడండి, లెంగ్త్ తగ్గిపోయింది కదండి, లెంగ్త్ తేడా వచ్చిందండి. రెండోది ఏంటంటే ఇంకొకటి, ఇప్పుడు ఆపత్కాలం ముందు అని ప్రారంభించారు, మమ్ము ఇక్కడ పెట్టారు, పైన నన్ను అన్నారు, అక్కడ మళ్ళీ ఫ్లోరల్ వచ్చేసింది. అవును, ఏమండి అంటే ఆయన ఉద్దేశంలో కుటుంబాన్ని అనే ఉద్దేశం ఉండొచ్చు, కుటుంబం. మనం ఏకవచనంలో చెప్పేటప్పుడు ఏకవచనంలో చెప్పుకుంటేనే బాగుంటుంది. అవును, కాబట్టి ఇక్కడ కూడా నన్ను అంటేనే బెటర్ కదండి. అవునండి, నన్ను అంటే ఇంకా సరియాలి, దాన్ని ఇంకా చాలా ఉంది, చాలా చేయాలి. అంటే చూడండి మాస్టర్ గారు, ఇప్పుడు ఏం చేస్తా తెలుసండి, నాకన్న వారు నన్ను మరచిన ఆ లెంగ్త్ కే రాయండి, అది రాసుకోండి, నా స్వంత ఊరు నుండి నన్ను వెలివేసిన, లేకపోతే నా ఇదే లెంగ్త్ దీనికి వచ్చారు చూడండి, నాకన్న వారు నా స్వంత ఊరుకి సరిపోయింది, నన్ను మరచిన వెలివేసిన నా సొంత ఊరు నుండి తీసేవచ్చు, అప్పుడు సరిపోద్ద లెంగ్త్. నాకన్న వారు నా సొంత ఊరు నన్ను మరచిన వెలివేసిన సరిపోయేలాగా, తల్లిని మించి ఆదరించితివి, తండ్రిని మించి జాల్చుతుంది, ఇన్ని లెంగ్త్లు ఉన్నాయి కదండి. సేమ్ అలాగే నాకన్న వారు ఆపత్కాలమందు కొంచెం లెంగ్త్ పెరిగినట్టుంది కదా, నాకన్న వారు నన్ను మరచిన అనే ఆ లెంగ్త్ లోను ఇక్కడ ఇదే భావం వచ్చేటట్టు చేయండి. మళ్ళీ నా సొంత ఊరు నన్ను వెలివేసిన డాష్ 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 అలా అనుకోండి, సేమ్ ఆ పైల కింద భావాన్ని పై లెంగ్త్ లో సెట్ చేయండి. ఓకే అండి, దాంతో పాటుగా ఇంకొకటి అండి, మీరు ఆదుకొంటివి అనే మాటను వాడారు ఇక్కడ, బాగుంది. ఆపత్కాలము అనే మాట వాడారు, దీన్ని నన్ను పెట్టడం వల్ల ఏమైందంటే మధ్యలో అడ్డొచ్చేస్తుంది నన్ను, దానికి ప్రాస కలుస్తా చక్కగా. కాబట్టి ఈ స్టార్టింగ్ ఆపత్కాలం ముందు ఉన్నప్పుడు ఆదుకుంటివి అనేది ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టుకుని మీరు చెప్పాలనుకున్నది వెనకాల చెప్పండి కావాలంటే. అదిగోండి, నన్ను ఆపత్కాలం ముందు ఆదుకుంటివి నన్ను, అలా అది సరిపోయింది. అలాగా అయినా ఇప్పుడైతే పై చరణంతో సమానంగా లేదు, అది లేదు, చూసుకోవాలండి, అది చేయాలి. ఇప్పుడు చూడండి, ఆపత్కాలం ముందు ఆదుకుంటివి నన్ను, అదే సేమ్ అర్థం, అర్థమైతే మారలేదు కానీ అందంగా ఉంది. ఇప్పుడు లెంగ్త్ సరిపోలేదండి, లెంగ్త్ లేదండి, లెంగ్త్ గురించి కాదు, ఈ లైన్ గురించి మాట్లాడతాం మనం. ఎప్పుడైనా రాసేటప్పుడు ప్రాస ఆ అన్నది ప్రాస, ఇక్కడ కూడా మళ్ళా ఆ అన్నది ప్రాస,
కాబట్టి ఈ రెండు అక్షరాలకి ఇలాంటి ప్రాస కలపడంతోనే ఆ పాట అందం పెరిగింది. ఏమన్నా జస్ట్ నన్ను అటువైపు నుంచి ఇటువైపు తీసుకొచ్చావు అంతే, అర్థం ఏం మారలేదు. అవునండి, సరిపోయింది. మీరు చేసిన ప్రయత్నంలో ఏమి దోషం లేదు, కాకపోతే అటు తిట్టు ఇటు తిట్టు జరిగింది అంతే. అయితే మాస్టర్ గారు, ఇది ఇది నేను సేవ్ చేశాను, ఈ పిక్చర్ మీకు పంపిస్తాను, అది చూస్తూ మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ చేయండి మీ మొత్తం పాటని. ఏమండి, మొదటి చరణానికి సరిపడా, రెండో చరణంలో రాయండి. ఓకే అండి, రైట్. నెక్స్ట్ ఎవరండి? నాగయ్య గారి పాట బాగుందండి, చాలా బాగా చేశారు ఆయన. నాగయ్య గారి పాట తీయమంటారా? పెట్టండి. ఓకే సార్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది సార్కి. నాగయ్య గారు ఒకసారి మాట్లాడండి సార్, నాగయ్య గారిని స్పాట్లైట్ చేయండి. మీ పాట రాయడంలో మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్. ఈ పాట రాయడంలో మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్, ఎందుకు రాశారు, ఎలా రాశారు? నాకు గ్రేట్ కమిషన్ అనేది బాగా నాకు కన్సర్న్ అండి. నేను హైందవుని గానే జన్మించాను, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, సువార్త భావం నాకు చాలా ఉందన్నమాట. నేను ఏ పాట రాసినా గానీ ఆ గ్రేట్ కమిషన్ ని, ఆ సువార్తని లింక్ చేయకుండా ఉండలేకపోతున్నా అనమాట. అదృష్టించుకుని వేరే ఊర్లకి సువార్త ప్రకటించాలనేటువంటి ఆ దాని మీద రాశాను. మీరు ఇంతకు ముందు కూడా చాలా రాసినట్టున్నారు పాటలు. రాశానండి ఒక పాట, తెలుస్తుంది. ఈ పాట చూడగానే మీరు పాటలు రాయడంలో అనుభవం ఉన్నది అనేది అర్థమైపోయింది. చాలా కరెక్ట్ గా మీరు పొందిగ్గా రాశారు. ఒకప్పుడు కవితలు పాటలు ఆ తర్వాత. అంటే ఇప్పుడు మన వర్క్షాప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏవైతే తప్పులు చేస్తున్నారో అవి మీరు చేయలేదు. అది లేదు, చేశారు, నేను కరెక్ట్ చేశాను. అవునా, ఇదిగోండి ఇలా రాశారు యాక్చువల్ గా, అద్దరికి పోదును ఆత్మ వెదకలు అన్నిటికీ పొల్లులు పెట్టారు. అదేంటే నా పొల్లులన్నీ నేను తీసేసాను. బాగుందండి, ఇది చాలా బాగుంది. అది అద్దరికి పోదును, ఒకసారి పెట్టండి, అద్దరికి పోదును ఆత్మలను వెతకెదను, శ్రద్ధగా జీవితం ఆజ్ఞను నెరవేర్చెదను. అద్ద అద్ద శ్రద్ధ బాగుంది కదండి. తా కూడా, తా కూడా దా వర్గమేనండి. ఏదండి ఒత్తుదా కదండి. ఇప్పుడు ఆత్మలో తా, ఆత్మలో తా ఉంది కదా, ఆత్మలో తా ఉంది. అవునండి, అవును. తా అద్దరికిలో దా రెండు కూడా వర్గానికి చెందినవి. కరెక్టే, అద్ద ఆత్మ శ్రద్ధ కలుస్తాయి, అది రైమింగ్ సెట్ అయిందని చెప్తున్నా అనమాట. ఓకే ఓకే, శ్రద్ధకి ఒత్తు పడాలి కదండి. శ్రద్ధ, శ్రద్ధ కింద దానికే ఉండాలండి, పైదానికి కాదు. అవును, కాదు కాదు, అవును. ఆజ్ఞను నెరవేర్చేదను ఏమండి? అవునండి. పాపమును పారద్రోలును పరిశుద్ధతను పాటించేదను, సువార్తను ప్రకటించేదను, సునాదం వినిపించేదను. సువార్త, సునాదం. అవునండి, సూపర్ అండి. ఇక్కడ కూడా పాలు, పాపము, పాపము. తర్వాత మాధురిని చూపించేదను, మహోన్నతుని గణపరిచేదను. మాధురి, మహోన్నతుడు. ఏమండి? అనుదినం సిలువ మోస్తూ ఆనందముగా జీవించదను. ఆ అను ఆనందం, అను ఆన, అది పేరు పెట్టడానికి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఈ రోజు మళ్ళీ మేరీ గారు ఇంకో పాట పెట్టారు. మేరీ గారు, ఓకే, తీస్తా ఉన్నారు. మేరీ గారు ఇది కదండి, ప్రియముగా నన్ను చేరి, నిన్ను చేరి ప్రణతింతను స్తోత్రార్హుడా, నన్ను గాచి నావు నీదు మహిమ గల ప్రేమతో. ఆడియో పెట్టారు ఒకసారి వినండి. ఒకసారి ఇస్తాను, చూపిస్తాను. షేర్ కంప్లీట్ సార్. ప్రియముగను నిన్ను చేరి స్తోత్రార్హుడా, నన్ను గాచి నావు నీదు మహిమా గల ప్రేమతో.
ఎన్నికలేని నన్ను నీవు కనుగొన్నావు, నీదు దయతో కృపగల నా యేసు రాజా అర్పింతును వందనములు. ప్రియముగను నిన్ను చేరి ప్రణుతింతును స్తోత్రార్హుడా, నన్నుగాచి నావు నీదు మహిమా గల ప్రేమతో. ఎందరిలోనో నన్ను చూచి జాలిపడి రక్షించినావు, కృపగల నా యేసు రాజా అర్పింతును వందనములు. ప్రియముగను నిన్ను చేరి ప్రణుతింతును స్తోత్రార్హుడా, నన్నుగాచి నావు నీదు మహిమా గల ప్రేమతో. ఈ పాటను వినరే ఓ నరులారా అనే ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకంలో నుంచి తీసుకుని ఆ రాగం మీద పాడాను. చెప్తారండి, బాగా రాశారండి. అయితే ఏంటంటే ఒకసారి రక్షించిన అన్న మాట దగ్గర రాక్షించిన అని పాడారు. అమ్మా మాట్లాడండి మేరీ గారు. రక్షించిన అన్న చోట రాక్షించిన అని పాడారు. ఓకే బ్రదర్, సరి చేస్తా. సాధారణంగా ఏంటంటే చాలా పాటల్లో మన క్రైస్తవ పాటల్లో చాలా మంది రక్షణ అని పలకడానికి రాక్షణ అని పలుకుతున్నారు. పాటల్లో కూడా మనకి ఆ రాక్షణ అనే పదం లేదు, రక్షణ అనే పదమే ఉంది. అంటే ఎందుచేత ఇది అవుతుందంటే అలాగా ఆ తర్వాత అక్షరం ద్విత్వాక్షరం అవడం చేత దాని మీద ఇవ్వాల్సిన స్ట్రెస్ తీసుకొచ్చి మొదటి అక్షరం మీద ఇస్తున్నారు, సులువు కోసం, పలకడానికి సులువుగా ఉండడం కోసం. దానివల్ల ఏంటంటే బయట వాళ్ళు ఎవరైనా ఒకవేళ అన్యులు ఎవరైనా విన్నారనుకోండి మనం తప్పు పడతారు. కాబట్టి మనం అక్కడ మీరు వీలైతే పదం మార్చడానికి ప్రయత్నం చేయండి, లేదా పాడినప్పుడు రక్షణ అలా పలికేటట్టు ట్రై చేయండి. అక్కడ దీర్ఘం ఉంది మీకు, అక్కడ మీ ట్యూన్ లో మొదటి అక్షరం దగ్గర దీర్ఘం ఉంది, మీరేమో హ్రస్వాన్ని వాడారు, అందువల్ల రాక్షణాన్ని పాడవలసి వస్తుంది. అదొకటి సరి చేసుకుంటే సరిపోద్దమ్మా. ఓకే సార్, మరి టైం అయిపోయింది. అంటే రేపు ఇంకా మీ మీ పవర్ పాయింట్ ఒక్కసారి రివ్యూ చేసేసి రేపు మరికొన్ని పాటలు చేద్దాం. మిగతా పాటలు మిగతా వాళ్ళు ఎవరెవరు ఇంకా రాయలేదు దయచేసి అర్జెంట్కి పంపించండి. రివ్యూ కోసం మాకు పాటలు ఉండాలి కదా, పాటలు లేకపోతే చెప్పండి సార్. అదే నిన్న మనం అంటే టైం ఇంచుమించుగా అయిపోయింది, అందువల్ల మనం ఫీడ్బ్యాక్ ఏమీ అడగలేదు వీళ్ళని. నిన్నటి క్లాస్ మీద ఫీడ్బ్యాక్ ఏదైనా అంటే ఎవరికైనా ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా క్లారిటీ కావాలా, నేను చెప్పడంలో కానీ అంటే నా ఉచ్చారణ దోషాలు ఉన్నాయా, అంటే అన్నింటిలోనూ నేను పెర్ఫెక్ట్ అని అనుకోవడం లేదు కదండి. అంటే అది మీకు కూడా సహాయపడుతుంది, అవునండి. యాక్చువల్గా డాక్టర్ గారు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నిన్న. అంటే డాక్టర్ గారు ఒక్కరే ఇచ్చారు ఫీడ్బ్యాక్. డాక్టర్ గారు నన్ను నిలువునా పొగిడారు. డాక్టర్ గారికి వందనాలు అయ్యా, నిన్ను వందనాలు. ఓకే అయితే మరి కొంతమంది సంతకుంటా గారు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సంతకుంటా గారు చాలా 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 థ్యాంక్స్ అండి. ఉపయోగపడి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా కావాల్సినవి ఉన్నాయా అది చెప్పండి చాలు. సార్ అది నేను మామూలుగా నా పాట రాయటం చాలా బాగా మీరు నాకు గైడ్ చేశారు సార్, నేను అది మార్చుకుంటాను. అయితే నేను అది పల్లవి కింద కాకుండా అది గీతం కింద అనుకొని రాశాను సార్, అందుచేత అది కొంచెం డిఫరెంట్ గా ఉందండి. అది నేను దాన్ని పల్లవి కిందను దీని కింద మారుస్తాను సార్, అంటే కొన్ని మార్చాల్సి మీరు చెప్పినట్టుగా మారుస్తాను సార్. అదేనండి, మనం సాధారణంగా రాయగానే మనం ఏదైనా రాయగానే మనకు ఆతురతో స్టార్ట్ అవుతుందండి, త్వరగా దీన్ని పోస్ట్ చేయాలి పోస్ట్ చేసేయాలని. కానీ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని మన దగ్గర నుంచి ద బెస్ట్ నే బయట రిలీజ్ చేయాలి. అవును సార్, నాకు అర్థమైంది సార్. అది మొట్టమొదటిగా భాస్ గారు చెప్పినప్పుడు మొట్టమొదటి రోజు రాశాను సార్, కానీ అది తెలుగు టైపింగ్ రాక నేను
అది తర్వాత పంపించండి. చాలా థ్యాంక్స్ సార్. నేను ఇంకోటి ఆనంద్ గారు మీరు ఉన్నారా నిన్న మొత్తం పాఠంలో? అంటే రాజేష్ గారు చెప్పిన సబ్జెక్ట్ అది ఎక్కువైందా తక్కువైందా లేకపోతే ఇంకేమైనా మీకు కావాలా? సార్ నేను 50% విన్నాను సార్. మరలా నేను ఒకసారి విన్న తర్వాత సార్ మీరు టైం కి రావడానికి ట్రై చేయండి. అయితే వెళ్ళండి సార్. స్టీల్ ప్రకాష్ గారు ఉండండి. అది కాదు వేరేది ఆన్ చేయండి. వేరేది ఆన్ చేయండి. ఇది ఓకే అండి. ఇది ఇంకోటి ఆన్ చేయండి. పర్లేదు. ప్రైజర్ సార్ చెప్పండి. మీరు వీడియోలోకి వచ్చేయండి. ఇప్పుడు ఇంకోటి ఆన్ చేసామండి. వేరే దాన్ని మ్యూట్ చేస్తారు. మళ్ళీ రెండోది అన్మ్యూట్ చేయండి. ఓకే మాట్లాడండి సార్. ఏమిదయ్యా రాజేష్ గారిని ఒక చెప్పగా తీసుకుని మనం ఇంట్లో చేసిన మన వంటలకైనా తేడా చాలా తేడా ఉంటది. ఇంట్లో చేస్తే ఏదో మామూలుగా చేస్తారు అంతేగాని చెప్పంటే దానికి ఒక పద్ధతి తర్వాత దాంట్లో పడే ఇంగ్రీడియంట్స్ అన్ని తేడా ఉంటాయి. ఉండండి ఉండండి. మీరు ఈ మైక్ లో మీరు చూడండి. మీకు మీరు కనబడేటట్టు పెట్టుకోండి. ఆ మైక్ లో సౌండ్ ఈ మైక్ లో మీ స్వరూపం. అదే వెబ్కామ్ తీసుకుని అనుకున్నా ఎప్పటికప్పుడు చిన్న మధ్యం అయిపోయింది. ఓకే ఒక చెప్పది చెప్పన్నారనుకయ్య ఆ చెప్పు వేసే ఇంగ్రీడియంట్స్ తర్వాత స్టైల్ అదంతా వేరుగా ఉంటుంది అయ్యా. ఇంట్లో మన అమ్మలు తర్వాత మన భార్యలు చేసే వంటలు బాగానే ఉంటాయి. బాగా అన్నాను నేను. ఆ కేటగిరీ తర్వాత దాంట్లో ఉన్న డెప్త్ వేరే. రాజేష్ గారు చేసిన ప్రకాష్ గారు ప్రసంగం అది చాలా ఆయన లెవెల్ కి చేశారయ్యా. అందుట్లో మనం మనకి అర్థమయ్యేటట్టు మనం లెవెల్ కి దిగి ఆయన లెవెల్లో చేశారయ్యా. ప్రకాష్ గారు అయ్యా ఎంత చెఫ్ వండినా అమ్మ వండిన ఆహారంలోని మాధుర్యం రాదండి. వచ్చిందయ్యా. అదే తక్కువ చేయలేదు నేను. శాస్త్రీయంగా అంటే మనం శాస్త్రీయంగా నేర్చుకుంటున్నాం కాబట్టి అవునయ్యా అన్ని పద్ధతులు తెలుసుకున్నట్టు అవగాహన కోసమేనండి. ఇప్పుడు నిన్న మాట్లాడినవన్నీ కూడా మీరు 10th క్లాస్ లో ఇంచుమించుగా చదువుకున్నారు అందరు కూడా. అవునండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు 10th క్లాస్ విడిచిపెట్టి ఇప్పటికి 30-40 ఏళ్ళు అయి ఉంటది. అవునయ్యా. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే కష్టమే. అవన్నీ నువ్వు నాకు నిజంగా మా తెలియదు. పండిట్ గుర్తు వచ్చారే వస్తాడు ఆయన గుర్తొస్తాడు. ఇది ప్రాస తర్వాత అవన్నీ నాకు సమాసాలు అవన్నీ మనం నేర్చుకున్నది ఏంటంటే మార్క్ కోసం నేర్చుకున్నాం. ఇప్పుడు పాటల కోసం నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? తిమోతి గారు చెప్పండి. తిమోతి గారు ముందు పెద్దవాళ్ళు అడిగేస్తున్నాం. నిన్న పాట అంత విన్నారా? విన్నా సార్ రాజేష్. విన్నా సార్. విన్నా సార్ చెప్పండి. నిన్న పాట అర్థమైంది బాగా చెప్పారండి. పాటలు ఎలా రాయాలి ఏంటి అనేది ఏ పదాలు రాయాలి అనేది బాగా చెప్పారు సార్. నాథపూర్ రాజేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకేం కావాలో చెప్పండి. అదే ఆ పాట కూడా రెడీ చేసుకుని వస్తారు. మీకు ఇంకేం కావాలి? ఇంకా అంటే అయితే టైం జరిపోవాలి సార్. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు తరిపిది చేయాలని నా ఆశ అండి. ఓకే రైట్. నాగయ్య గారు మీరు చెప్పండి సార్ మీ ఫీడ్బ్యాక్. చాలా అద్భుతంగా చెప్పారండి. అంటే నేను రాసుకున్నాను. కొన్ని రాసుకోవడానికి నాకు టైం సరిపోలేదు కానీ మళ్ళా విన్నాను. రాసుకునేసి మళ్ళా రాసుకున్నాను. చాలా బాగున్నాయి. కొత్త పాట రావడానికి ఇన్స్పిరేషన్ అనిపించింది అనమాట. అంటే ఏమి రాసుకోవాలి, అలంకారాలు కానీ సమాసాలు కానీ చాలా చక్కగా వివరించారు. ఇటువంటి క్లాస్ నేను ఎప్పుడు వినలేదు. నాకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. రాజేష్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే
బ్రదర్ పవర్ పాయింట్ ని నేను మళ్ళీ గ్రూప్ లో పెట్టాను. ఆ పెట్టారు చూసానండి చూసాను. ఆ ఏదైతే మీరు నిన్న రాసుకోలేకపోయారు మిస్ అయ్యారన్నారు ఒకసారి మళ్ళీ దాంట్లో చూసుకోండి. వీలైతే దాని అంతా మీరు ఒక నోట్స్ లో రాసుకోగలిగితే మీకు ఉపయోగపడవచ్చు. అలాగే సార్ థ్యాంక్ యూ. మంచి సార్. అమ్మా కల్పన గారు, కల్పన గారు చెప్పండి అమ్మా. నిన్న అలా చాలా విషయాలు విషయాలు నేర్చుకున్నామండి, చాలా సంతోషం వేసింది. అయితే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ లో చదువుకున్న సంధులు సమాసాలు అవన్నీ కానీ గుర్తుపడింది. అయితే అయ్యగా చాలా విషయాలు కూడా చెప్పారు, అవి కూడా తెలియంది, చాలా సంతోషం. అమ్మా చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా కల్పన గారు చెప్పండి. పర్లేదు చెప్పి సార్ అయిపోయిందా? చాలా విషయాలు పాటలు ఏ విధంగా రాయాల్సింది, ఏ విధంగా పొందిక చేయాల్సింది అవన్నీ. ఓకే అమ్మా రైట్. మంచిదండి థ్యాంక్ యూ. విశ్వనాథ మాస్టర్ గారు మీరు చెప్పండి. రాజేష్ తాత్పూడి గారు ప్రైజ్ లాడండి. ఫాస్ట్ గారు అయ్యా ప్రైజ్ లాడ్ సార్, ప్రైజ్ లాడ్ సార్. సార్ అసలు అంటే అసలు పాట రాయడం నాకు రాదు సార్ పూర్తిగా. పాట అంది జనరల్ గా ఏంటంటే ఆ సాహిత్యమాలు ఉండేవాళ్ళ రాయగలరని అనుకునేవాడిని నేను. నాది పూర్తిగా హిందూ బ్యాక్గ్రౌండ్ అండి. ఎవరు మా ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదు, నేను ఒక్కనే రక్షణ పొందాను. కానీ పాటను ఏ విధంగా రాయాలి, ఆ యతి ప్రాసలు సందస్సు అవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. లెసన్ అయితే చాలా బాగుందండి. చాలామంది దీన్ని బట్టి పాటలు రాస్తారని నమ్మకం ఉంది. నేను కూడా ఈ పాటను కరెక్ట్ చేసి మళ్ళీ రాయాలని ఆశపడుతున్నాను. క్లాస్ అయితే చాలా బాగుంది సార్, చాలా ఉపయోగకరంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అదే మీకు ఉపయోగపడిందా లేదా అన్నదే నా ప్రధానమైన ఆలోచన. ఎందుకంటే నేను త్వర త్వరగా చెప్పేశానేమో, సరిగ్గా స్పష్టంగా చెప్పలేదేమో, విపులంగా చెప్పలేదేమో అని ఒక డౌట్ ఉంది నాకు లోపల. లేదు సార్, చాలా క్లియర్ గా ఉంది సార్. ఓకేనండి, మంచి సార్, థ్యాంక్ యూ. మా పాస్టర్ గారు ఈ రోజు ఇంకొక పాట ఉందండి, మనం మర్చిపోయాం. నిర్మలమ్మ గారు కూడా పెట్టారు పాట. మీది అన్మ్యూట్ చేసుకోవాలి సార్ పాస్టర్ గారు. ఓకే కుశల్ కుమార్ గారు మీరు చెప్పండి. నిర్మలమ్మ గారిది రేపు చూద్దాం సార్. కుశల్ గారు మీ వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కుశల్ గారు మీ వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, ఎందుకంటే డేటా స్పీడ్ లేదు. ఓకే ఇంకెవరైనా వీడియోలో కనిపిస్తే వాళ్ళతో అడుగుతాం. సదాశివ్ గారు చెప్పండి. సదాశివ్ గారు మాట మాట్లాడవచ్చా? డాక్టర్ గారు ఒకసారి సదాశివ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. అలాగే అలాగే థ్యాంక్ యూ సదాశివ్ గారు. ప్రైజ్ లాడ్. అయితే సారు నిన్న చెప్పింది చాలా లోతైన సమాచారం, అది తెలుగు భాష యొక్క లోతైన గ్రామర్ అనమాట. అది లోతైన సమాచారం. దాన్ని ఏంటంటే ఒక డిగ్రీ ఒక పర్సన్ ఇంటర్మీడియట్ పర్సన్ ఒక తెలుగు ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి ఉన్న మాత్రమే అవి ఇవి ఒక ఐడియా ఉంటుంది అవి మొత్తం. అయితే సారు రాయటానికి కావలసినటువంటి ఒక ఐడియాని క్రియేట్ చేశారు సారు. ఆ లుక్ తో అవుట్ లుక్ తో ఒక సమాచారం అయితే మంచి సమాచారం అంట. అది ఒక ఐడియా ఇచ్చారన్నమాట. కానీ దాన్ని ఒక అరగంటలో దాని మొత్తాన్ని ఇలా ఉంటుందా ఇలా ఉంటుంది సందులు సమాచారాలు అవన్నీ మామూలుగా ఉన్న వాళ్ళకి ఐడియా ఉండనటువంటి సమాచారం అయ్యేది. తెలుగులో పరిజ్ఞానం కంపల్సరీ ఉన్న వారికి దాన్ని అర్థం చేసుకొని దాని మీద చేసుకుని రాసేటువంటి సమాచారం, లోతైన సమాచారం అది. బ్రహ్మాండి చాలా బాగా చెప్పారు, మీ ఫీడ్బ్యాక్ బాగుంది. వాస్తవానికి మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే నా క్వాలిఫికేషన్ బీకామ్ అండి. ఇంటర్మీడియట్ లో నేను సంస్కృతం చదువుకున్నానండి, అంటే తెలుగు లేదు నాకు. డిగ్రీకి వచ్చేసరికల్లా లాంగ్వేజ్ ఉండదు. అయినా కానీ నాకు మన డాక్టర్ గారిలాగా భాష మీద అభిమానం ఉందండి. దాని చేత నేనేం చేశానంటే భాషని పెంచుకోవడం ప్రారంభించాను.
ఒకవేళ మీరందరూ కూడా నన్ను గారుగా ఉదాహరణగా పెట్టుకుంటే మీరు కూడా అలాగే పెంచుకోగలరు జ్ఞానాన్ని, భాషా జ్ఞానాన్ని, భాషా పరిజ్ఞానాన్ని మీరు కూడా పెంచుకోగలుగుతారు. నాకెక్కడ తెలుగు భాషలో ఏ రోజు సరైన మార్కులు రాలేదు, ఫస్ట్ పాయింట్. చిన్నప్పటి నుంచి కూడా సరైన మార్కులే రాలేదు తెలుగులో. అలాగే నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగోదు. తెలుగులో నాకు అర్థాలు తెలియవు, భాష తెలియదు, ఏమీ తెలియదు. కానీ పాటలు రాయాలనే ఆతృత ఉండడం చేత భాషను నేర్చుకున్నానండి. నా దగ్గర ఒక రెండో మూడో వ్యాకరణ పుస్తకాలు ఉంటాయి. ఒక్కొక్క పుస్తకాన్ని ఒక 5-6 సార్లు చదివాను నేను. అలా చదవడం చేత కొంత అవగాహన వచ్చింది. అంటే నేనేమి మాస్టర్ అయిపోలేదు, నాకేం పిహెచ్డీ లేవు తెలుగులో, నేను ఎప్పుడు తెలుగు పాఠాలు బోధించింది లేదు. సాధారణంగా ఏంటంటే మా తెలుగు మేస్టర్ సూపర్ అని చెప్పి పలానా వాళ్ళు పేరు చెప్తారు, నాకు అలాంటి గురువు కూడా లేడు. అంటే మీన్స్ నేను ఎప్పుడు తెలుగు మీద అంత ఆతృత పెట్టలేదు. అందువల్ల సో ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లోతుగా నేర్చుకోవాలి అనే జిజ్ఞాస మీలో ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మన అందరికి వచ్చేస్తుందండి. నాకు వచ్చింది కాబట్టి మీకు కూడా వస్తుంది. ఇకపోతే మీరు అన్నట్టు అరగంటలో మనం చెప్పేయలేము ఇవన్నీ కూడా. 10వ క్లాస్లో మనం అందరం చదివాం కాబట్టి ఇవి చెప్పినప్పుడు కొంచెం జ్ఞాపకానికి వచ్చాయి ఇవన్నీ మీకు. మనం 10వ క్లాస్లో మార్పుల కోసం చదివాము, ఇప్పుడు మనం మన జీవితం కోసం లేకపోతే మన పరలోక భవిష్యత్తు కొరకు, దేవుని స్తుతించడం కొరకు, మన ఆత్మ సంతృప్తి కొరకు పాటలు రాయిపోతున్నాం కాబట్టి ఇప్పుడు మార్కుల కంటే ఇది వాల్యుబుల్. కాబట్టి దీనికోసం మనం భాషను పెంపొందించుకుందాం, రాద్దామండి. మీరు అన్నట్టు సరిపోదు కాబట్టి ఇంకా తీసుకుందాం, టైం తీసుకుందాం కావాలనుకుంటే. పర్సనల్ గా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఏదైనా పర్సనల్ గా డౌట్ వస్తే. ఒకవేళ పాట రాస్తున్నారు మీరు ఏదో ఈ పదం లేకపోతే ఈ సంధి వాడొచ్చా లేదా లేకపోతే ఈ సమాసం వాడొచ్చా లేదా అనేది ఆలోచన వచ్చింది అనుకోండి, నాకు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ పెట్టొచ్చు. నేను వెంటనే స్పందించకపోయినా కొద్దిసేపు తర్వాత మీకు అయితే ఆన్సర్ పంపుతాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే గ్రూప్ లోనే పెట్టండి, అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. అవునండి. ఒకళ్ళు వచ్చిన ప్రశ్న అందరికీ రావచ్చు, కాకపోతే అందరూ అడిగే ధైర్యం చేయరు కాబట్టి ఎవరో ఒకళ్ళు అడుగుతారు. అది అందరు ప్రశ్నగా గ్రూప్ లో పెడితే అందరికి అర్థం అవుతుంది. అది ఏమండి అలా చేద్దాం. తర్వాత డాక్టర్ గారు చివరిగా. అయ్యా తాతపూడి గారు. అయ్యా చెప్పండి సార్. వందనాలండి. వందనాలు, నమస్కారం. మీరు నిన్న చెప్పింది అది 10th క్లాస్ వాడికి, ఇంటర్మీడియట్ వాడికి, బిఏ చదువుకున్నాడు, ఎంఏ చదువుకున్నాడు సరిపోద్ది. అది మాకు వాస్తవానికి ఎవరెవరికి ఎంత అవసరమో అంతకంటే మీరు ఎక్కువగానే ఇచ్చారు, కానీ తక్కువ ఏం చేయలే. వాస్తవానికి నేను సినిమాలో ఒక మా పదం వింటాను, అది ఎప్పుడు చెప్తుంటాను వెళ్ళి చాలా చోట్ల, తద్వైభవమును కాల్చి తలదిరిగి అని ఒక పదం ఒకటి ఉంది, హాస్యనటులు చెప్పుకుంటూ ఉంటారు. సో మీరు చెప్పిన వైభవానికి మా తల నిన్నే తిరిగింది. అయితే మేము ఇప్పుడు అవన్నీ మీరు పెట్టిన బిర్యానీ తిని మేము ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి, కానీ మాకు సరిపడ పెట్టారు, మీరు సరిపడ పెట్టారు కాబట్టి చాలా చక్కగాను చాలా ఇది ఉంది. వాటిలో ఏ ఒక నేను రాత్రి చెప్పిన 1% తీసుకున్న కానీ కమ్మటి పద్యం పాట రాయొచ్చు. సో ఏం పర్వాలేదు. ఇంకా చాలా ఫాస్ట్ గారు మరి ఇంకా వేరే చెప్పే ఇక మీరు తర్వాత ఇంకా నిన్న చెప్పింది కాకుండా వేరే లెసన్ తీసుకున్నారంటే మీరు ఎంఏ పిహెచ్డి లెవెల్లో పోతే ఇక మేము అక్కడ దాకా రాలేము. ఇప్పుడు వచ్చింది చాలా చక్కగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. అన్ని వర్గాలు అంత వర్గం అంటే ఐ మీన్ ఏ గ్రేడ్లో ఉన్న ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, బిఏ వాళ్ళు కానీ, ఎంఏలు కానీ, వాళ్ళందరికీ సరిపోతుంది అది. ఇప్పుడు ప్రస్తుతాన్ని మేము ఈ స్టేజ్లో మనం రాయాలనుకున్న పాటలకి సరిపడ్డ నాలెడ్జ్ ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది, మేము చాలా సంతోషించాం. అయితే ఏంటంటే మీకు మీరు బీకామ్ చదువుకున్నప్పటికీ మీరు దేవుని పట్ల ఉన్న మీకున్నటువంటి ప్రేమ వాత్సల్యత, భాష పట్ల మీకున్న మరి అనురాగం, వీటన్నిటిని కలిపి పరిశుద్ధాత్మ దేవుడు మీకు పుష్కలంగా ఇచ్చాడు నాలెడ్జ్. మీరు ఇచ్చిన నాలెడ్జ్ మాకు సరిపోతుంది. అందుచేత ప్రస్తుతానికి మరి శారామయ్య గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలు, వీటిని మేము మననం చేసుకుంటే చక్కటి పాటలు రాయగలుగుతాం. మాకు అవసరమైనప్పుడు మళ్ళీ అడుగుతాం మిమ్మల్ని, మీరు చెప్పదు కానీ మీరు ఆ తర్వాత పిహెచ్డి లెవెల్లో చెప్తారు ఇక అప్పుడు మాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది నేను చెప్పాను కదా, మాకు ఆ వైభవం చూసుకుని మాకు తల తిరిగింది రాత్రే. ఇప్పుడు దీన్ని మా తల తిరుగుడు తగ్గించుకుంటా వీటిని
గ్రాస్ప్ చేసుకుంటానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయింట్ని మేము అండర్స్టాండ్ చేసుకుని వాటిని మేము మననం చేసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మా తల తిరుగుడు తగ్గిన తర్వాత మళ్ళీ మా వస్తాం మళ్ళీ యూరి గివ్ అస్ అనదర్ లెసన్ ఒకటి చాలా చక్కగా చెప్పారు మేము చాలా సంతోషపరితులు అయ్యాం మాకు ఆ నాలెడ్జ్ సరిపోతుంది మరి మేము చక్కగా చక్కటి పాటలు కూడా రాసుకోగలుగుతాం విత్ ది ప్రజెంట్ నాలెడ్జ్ మీరు ఇచ్చిన నాలెడ్జ్ చాలా కంఫర్టబుల్ నాలెడ్జ్ అందరికి కూడాను మరి చాలా సంతోషం ఒకటి ఆఫ్ ఒకటి ఆఫ్ చేయండి ఒకటి ఆన్ చేయండి లేకపోతే ఒకటి లీవ్ అయిపోండి పర్లేదు ఒకటి లీవ్ అయిపోండి సర్వశక్తి మంత్రుడా నీకే స్తోత్రాలు నాయన వచ్చారండి ప్రకాష్ గారు వినిపిస్తుందయ్యా ఇప్పుడు వినిపిస్తుంది చేయండి సార్ చేయండి మహోన్నతుడ మహాగణుడ మహామహిమ కలిగిన మా దేవ నీకే స్తోత్రాలు ప్రభా ఈ లిరిక్ వర్క్షాప్ ద్వారా నాయన నీ ప్రజలను తండ్రి నాయన నీకు కొత్త కీర్తనలు పాడడానికి నాయన ఆయత్తం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ముఖ్యంగా నాయన తాతపూడి రాజేష్ గారి ద్వారా తండ్రి నాయన మీరు అమూల్యమైన నాయన విషయాలు మీరు తెలియచేశారు మా క్రైస్తవ్యంలో కూడా నాయన ఇంత నాయన తెలుగు మీద ఇంత పట్టు కలిగిన నాయన మీ బిడ్డల్ని తండ్రి నాయన మాకు పరిచయం చేయడాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదంతా నీ మహిమ కొరకే నాయన మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు మహోన్నతుడ ఇందుకులో నాయన చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి జ్ఞానముతో నిన్ను స్తుతించడానికి నిన్ను కీర్తించడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు నాయన నాయన విశ్వనాథం గారు తండ్రి నాయన తన జీవితం ద్వారా మంచి చక్కని పాట రాశారు అలాగే తండ్రి నాగయ్య గారు మంచి పాట రాశారు మేరీ గారు మంచి పాట రాశారు నాయన ఇలా నీ బిడ్డలకి తండ్రి నాయన నీ ఎడల ఉన్న నాయన కృతజ్ఞత నాయన నీ కీర్తనల ద్వారా తెలియచేస్తుండగా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు ప్రతి విషయం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొంది నాయన నీ బిడ్డలకి కావలసిన జ్ఞానాన్ని నాయన మీరే అందించమని మా రక్షకుడు మోచకుడైన యేసు క్రీస్తు నామములో తేనిమిగా వేడుకుంటున్నాము తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఈ వర్క్షాప్ లో ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు పాటలు రాసిన వారికి రాయబోతున్న వారికి వారికి వారందరికీ సదాకాలంతో సంరక్షించి వర్ధిల్ల చేయనుగాక మిగతా పాటలు రేపు రివ్యూ చేద్దాం ఇప్పటి వరకు ఎవరైతే పాటలు రాయలేదు దయచేసి అందరు కూడా ఈ రాత్రి రేపు మార్నింగ్ నాకు రేపు సాయంత్రం లోపల టైప్ చేసి చక్కగా లేకపోతే అందంగా రాసి ఫోటో తీసినప్పుడు చక్కగా క్లియర్ గా ఉండేలా చేయి తీయండి అప్పుడు అది మేము రాసుకోవడానికి ట్రై చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ 9:00 క్లాక్ కి మ్యూజిక్ క్లాస్ చేద్దాం